సూర్యాపేట జిల్లా కోదాడ రాజకీయం రసవత్తరంగా మారింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న బొల్లమల్ల యాదవ్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధిష్టానం సారథ్య బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే బేనపల్లి చందారావుకు అప్పగించడంతో చక్రం తిప్పిన వేనపల్లి అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు బొల్లమల్ల యాదవ్ను బలపరుస్తూ అన్ని తానై కోదాడలో టీఆర్ఎస్ జెండా భారీ మెజారిటీతో ఎగరవేసేందుకు తన రాజకీయ చతురతను ప్రయోగించనున్నట్లు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో జరిగిన పరిణామాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోనున్నట్లు, టీఆర్ఎస్ విజయానికి తన వంతు కృషి చేయనున్నట్లు వేనపల్లి తెలిపారు. తన 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు చవిచూసిన వేనపల్లి, కోదాడ సెగ్మెంట్ తనకు వెన్నతో పెట్టిన విద్య కాగా, కూటమి అభ్యర్థి టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి, ఉత్తమ్ పద్మావతి రెడ్డి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న నేపథ్యంలో కూటమిలో భాగమైన తెలుగుదేశం పార్టీ క్యాడర్ ను ఏ విధంగా లీడ్ చేయాలో తెలిసిన వేనపల్లి జరగబోయే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారో వేచి చూడాలి. ఒకవైపు మాజీ టీడీపీలు, ప్రస్తుత అధికార పార్టీ నేతలు ఎమ్మెల్సీ బడుగు లింగయ్య యాదవ్, రాజకీయ దురంధరుడు పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, జిల్లా మంత్రివర్యులు జగదీష్ రెడ్డి హేమాహేమీలు చక్రం తిప్పుతుండగా, ప్రత్యర్థి వర్గం నుండి మహాకూటమి సీఎం అభ్యర్థి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి, ఉత్తమ్ పద్మావతి రెడ్డి మరోపక్క ప్రతివ్యూహంలో ఉన్నారు. నియోజకవర్గంలోని మాజీ కాంగ్రెస్ సభ్యులను సొంత గూటికి రప్పించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు మొదలైనట్లు సమాచారం అందుతుంది. మల్లయాదవ్ గారిని నిర్ణయించి కోదాడు పంపినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా కోదాడు నియోజకవర్గంలో యోగా 2 సార్లు అభ్యర్థిగా నిలబడి కొద్ది ఓట్లతో ఓడిపోయినటువంటి మల్ల యాదవ్ గారు ఈరోజు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి పిలిపించి, నువ్వు కోదాడులో అభ్యర్థిగా శాసనసభ్యుడిగా రావాలి, పిలిపించి ప్రత్యేకంగా సీటు ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఆ పరిస్థితుల్లో నేను మొదటి నుంచి నీకే సీటు ఇస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అటువంటి వ్యక్తికి కొన్ని పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో ఉన్న జరుగుతున్న మహాకూటమి శక్తుల్ని ఓడించడం అంటే మల్లయాదవ్ అయితే సరిపోతుందని ఆలోచన చేసి నన్ను ప్రత్యేకంగా పిలిపించి, ముఖ్యమంత్రి గారు మీరు నీకు ఇవ్వలేకపోతున్నాం, నీకు అన్ని రకాల ఆదుకుంటాం, మల్లయాదవ్ నువ్వు స్నేహితులు కానీ శత్రువులు కానీ ఎవరైనా కానీ నువ్వే శాసనసభ్యుడిగా నిలబడుతున్నట్టు ఆలోచించి నీకు సంబంధించిన కార్యకర్తలు, నీకు సంబంధించిన బంధువులు, నీకు సంబంధించిన స్నేహితులు అందరినీ మల్లయాదవ్ పొద్దునే నీ దగ్గరికి వస్తారు, నువ్వు అందరిని పిలిపించి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కానీ, కౌన్సిలర్స్ కానీ, ఎంపీడీసీ కానీ, జెడ్పీసీ కానీ, చాలామంది సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ కానీ, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కానీ అందరూ మల్లయాదవ్ గారిని గెలుపు కొరకు ఖచ్చితంగా గెలిపించి తీరుతామనే ఉద్యమం చొప్పున ఇక్కడికి చాలామంది చెప్పవచ్చు రావడం జరిగింది. ఖచ్చితంగా 30,000 మెజార్టీతో కోదాడ నియోజకవర్గంలో ఈ మహాకూటమిని 3 చెర్లు నీళ్లు తాపించి టీఆర్ఎస్ అభ్యర్థిగా మల్లయాదవ్ని గెలిపించడం కోసం హార్నిస్తలు నిద్ర లేకుండా పనిచేస్తామని పూర్తిగా హామీ ఇస్తూ దానికి ప్రత్యేకంగా నాకు సహకరించినటువంటి కోదాడ నియోజకవర్గ ముఖ్యమైన నాయకులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. మహాభారతంలో యుద్ధానికి వెళ్ళినప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసి ఏ రకంగానైతే యుద్ధాన్ని గెలిపించారో ఆ రకంగా టీఆర్ఎస్ జెండా రెపరెపలాడటానికి నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి నిన్ను గెలిపించే బాధ్యత చంద్రబాబు గారి గొప్ప చెప్పిన నువ్వు వెళ్ళి కలువు, ఆయన ముందుండి రథాన్ని నడిపించి గెలిపించుకుని వస్తాడు, సందేహించాల్సిన అవసరం లేదని చెప్పేసి చంద్రబాబు గారి మీద. ఈరోజు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవద్దంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అపర భగీరథుడు మాదిరిగా చంద్రశేఖరరావు గారు చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగాలంటే
టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉంది. ఇటువంటి పరిస్థితులలో అన్ని రకాలుగా రాజకీయ చైతన్యం కలిగిన ఈ కోదాడు నియోజకవర్గం నుంచి నాకు జరిగిన అన్యాయాన్ని గమనించిన పెద్దలు చంద్రశేఖరరావు గారు కింద పడ్డ నాకు చెయ్యి అందించి నన్ను చంద్రరావు గారి చేతిలో పెట్టి గెలిచొస్తూ పో అని చెప్పి ఆశీర్వదించి పంపించిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, పార్టీ కోసం ఆహర్నిశలు పనిచేసి గత 4.5 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధులుగా గ్రామ గ్రామాల సేవలు అందించిన టీఆర్ఎస్ నాయకులు ఈరోజు అభ్యర్థిగా మల్లయ్య యాదవ్ బాధ్యత ఒక్కటే కాకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్లకు వాళ్ళు అభ్యర్థులుగా భావించి టీఆర్ఎస్ జెండా ఎగరేయటానికి మీరందరూ ప్రయత్నం చేయాలి. రేపటి నా గెలుపు అది కేవలం వ్యక్తిగతంగా మల్లయ్య యాదవ్ కాదు, అది టీఆర్ఎస్ గెలుపు, పార్టీ గెలుపు. కేసీఆర్ గారు అధికారంలో ఉండటం ముఖ్యం, అది దృష్టిలో పెట్టుకొని మనం ముందుకెళ్దామని చెప్పేసి ప్రయత్నం చేద్దామని మీ అందరినీ సవినయంగా కోరుతా ఉన్నా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ నొక్కండి.